అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అతను ఒక స్టార్ హీరోకి వీరాభిమాని ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కుటుంబ భారం అంతా తన భుజస్కందాల మీద మోస్తూ ఆ స్టార్ హీరో పైన ఉన్నటువంటి అభిమానం మాత్రం ఆయనకి ఆర్థికంగా ఎంత ఇబ్బందికి గురి చేసినప్పుడు కూడాను వెనుకడుగు వేయకుండా ప్రతి ఒక్క కార్యక్రమం ఆయనకు సంబంధించిన ప్రతి కార్యక్రమం కూడా ముందంజలో తనే ఉండాలి తనే చేయాలి అనే ఒక అభిమానంతో ఆయన ప్రతి క్షణం ఆకాంక్షిస్తూ ఆ స్టార్ హీరో యొక్క అభిమానాన్ని చూరగొనేందుకు ఆయన చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు ఆ తరుణంలోని ఆ స్టార్ హీరో తనని గుర్తించి తన అభిమానాన్ని గుర్తించి స్వయంగా తనని ఆహ్వానించి అతన్ని సత్కరించడంతో పాటు తన కుటుంబంలో జరిగినటువంటి ఒక వివాహానికి కూడా ఆయన తరపు సహాయ సహకారాలు అందించడం జరిగింది అటువంటి స్టార్ హీ హీరోకి వీరాభిమాని అయినటువంటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంపట్నంలో ఉన్నటువంటి ఆ వీరాభిమాని ఎవరో కాదు గోకా కొండలరావు అంటే అక్కడ ఒక ఫేమస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొండలరావు టీ కోట్ అంటే కనుక రాజాంలోని ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది ఇప్పటికీ ప్రస్తుతం కూడా అదే టీ షాప్లో ఆయన వర్క్ చేస్తూ తన అభిమానాన్ని ఒకవైపు చాటుకుంటూ ఇంకోవైపు తన కుటుంబ బాధ్యతలను కూడాను యధావిధిగా నడిపించుకుంటూ ఆయన మాత్రం ఆయన జీవితంలోని సగభాగం ఆ స్టార్ హీరో కోసమే ఇవి ఇచ్చుకోవడం అయితే జరిగింది అయితే ఆ స్టార్ హీరో ఎవరు ఏంటనేది నేను చెప్పే కంటే ఆ వీరాభిమాని మాటల్లోనే మనం విందాం ఈరోజు మనతో పాటు కొండలరావు అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు అయితే ఆయన మాటలో తెలుసుకుందాం అసలు ఆయనకి ఆ హీరో ఎవరు ఆ హీరో పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిమానం ఏంటి అనేది కొండలరావు గారు బాగున్నారా బాగున్నాను సార్ మొదలుగా ఆర్టీవీ వాళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు స్టార్ హీరో అంటే ఇంకెవరు కాదండి మానవతావాది వారి ఒక సినిమా పరిశ్రమలో ఉన్నామండి ఒక రక్తదానంలో అయినా ఉండండి నెక్స్ట్ ఒక నేత్రదానంలో అయినా ఉండే ఒక మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు మేము చిరంజీవి గారి సినిమాలో చూస్తూ అందరూ బ్లడ్ క్యాంపులు చేస్తున్నారు మేము చేస్తే ఉంటుందని చెప్పేసి పని కట్టుకొని హైదరాబాద్ వెళ్తే అక్కడ మా ఫ్యాన్స్ స్థాపించినటువంటి అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రమణం సోమనాయుడు గారు ఎలాగానే ఏమో ఎవరు అమ్మంటే సార్ అన్ని పేపర్లో చూస్తాను సార్ ఇలా మా రాజా చిరంజీవి ఫ్యాన్స్ అంటే కూర్చొని పెట్టి ఓ టీ తెప్పించి తొంభై ఆరు అనుకుంటున్నాను సార్ తొంభై ఏడులో కానీ ఇందే పంజాగోట్లో ఉండేది బ్లడ్ బ్యాంకు వీళ్ళందరూ తను కూర్చుని వేట్ చేస్తామని నాకు టీ షాప్ అండి ఇలా ఫ్యాన్స్ అందరూ ఉన్నాం ఇలాగ చేద్దాం అనుకుంటున్నామంటే జనాలు అవుతున్నారండి బ్లడ్ క్యాంపులు చిరంజీవి పెట్టాడు అంటే లేదు ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చిన పర్లేదు వచ్చి అని చెప్పేసి ఆ రోజు ఆయన భుజం తట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు మా రాజానం చిరంజీవి అభిమానులందరం కూడా మా ప్రెసిడెంట్ జనార్దన్ అయితేనేమి చంద్రశేఖర్ అయితేనేమి అలాగే రమణ సాయి అశోక్ మేము ఒక ఇరవై మంది టీం సార్ మీరు మొట్టమొదటిగా చిరంజీవిని కలిసిన రోజు ఒక టీ షాప్ ఓనర్ని ఇలా టీ షాప్ రన్ చేసుకుంటున్నా అని చెప్పినప్పుడు ఆయన మిమ్మల్ని ఏ విధంగా చూసారా అంటే మీ స్థాయికి తగ్గట్టుగా మీతో ప్రవర్తించారా లేకపోతే ఆయనలో ఉన్న ఉదారతత్వాన్ని బయటకు వచ్చేలా మీకు ఏమని అనిపించిందా అనిపించండి అండి అదే ఆయన ఫస్ట్ కలిసిన ఫోటోతోనే మాకు చిరంజీవి గారు ఇంకా ప్రేమ ఎక్కువైపోయిందండి ప్రేమ ఎక్కువైపోయి మీరు ఉదాహరణ మనం చూస్తుంటారు మా అమ్మాయి పెళ్లి కార్డు ఎవరికి వెళ్ళేటప్పుడు అసలే పెద్ద పెద్ద సెలబ్రిటీలు దగ్గర వెయిటింగ్ ఆయనకి పద్మ విభూషణ్ అవార్డు రావడం నేను పెళ్లి కార్డు పెట్టుకుని చెప్పకన్నా వెళ్ళిపోవడం జస్ట్ ఆ బ్లడ్ క్యాంప్ బ్యాంకులు ఇచ్చేసరికి అందరినీ ఆప్యంగా ఆ మొఖంలో ఫీలింగ్ తెలిసి ఉంటుందండి అభిమాని ఎంత దూరం నుంచి వచ్చాడని ఆ మొదటి కార్డు ఇచ్చినప్పుడు కూడా ఏంటంటే కరోనా టైంలో మా స్వామినాడు గారు పంపిస్తే ఆయన చేరవేయడం చేశారు చేస్తే అంటేనే మా పాప అకౌంట్లో అండి తొమ్మిది నలభై ఆరుకు ఫోన్ చేసి పది గంటల రెండు నిమిషాలు మా పాప అకౌంట్ నెంబర్ తీసుకొని లక్ష రూపాయలు పెళ్లికి ఖర్చుల నిమిత్తం వేశారండి ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు అది చాలా సంతోషం అనిపించింది మా అభిమానం కూడా చాలా సంతోషపడ్డారు ఆనందపడి మా రాజాంరావు మా కొండలరావు అనే వ్యక్తి చిరంజీవి గారి దృష్టిలో మన ఫ్యాన్స్ పడ్డదని అని చెప్పేసి అక్కడి నుంచి కూడా ఈ ఆయన ఇస్తారని కాదండి ఆయన అంటే పిచ్చి ప్రేమ అండి ఒక ఆగస్టు ఇరవై రెండు పదిహేను నుంచి ఇరవై రెండు వరకు మా సభ్యులందరూ అనుకొని ఏడ్ చేద్దాం కార్యక్రమాలు అని చెప్పేసి అంటే ఎవరిప్పుడు సీని గారు కానీ మా రమణ కానీ జనార్దన కానీ ఒక ప్లాన్ వేసుకొని ఆ రోజుకి ఒక ఇరవై మంది ముప్పై మంది బ్లడ్ క్యాంప్ చేయడం సెప్టెంబర్ రెండు అయితే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ మీటింగ్ పెట్టిన చేయడం అలాగే మార్చి ఇరవై ఏడు అయితే మా రామచరణ్ బాబు పుట్టినరోజు అన్నదానం అయితేనేమో నేత్రధానం నేత్రదానం అయితేనే మళ్ళీ చేసుకుంటూ ఈ రోజు వరకు కూడా తూచా తప్పకుండా కార్యక్రమాలు చేస్తానండి మా ఆనందానికి అవధులు లేవు ఈ బ్లడ్ క్యాంప్ పెట్టిన తర్వాత మాకు వెన్నుదండే వెన్ను అంటూ ఉండి మాకు ప్రసహించిన ఆ చిరంజీవి గారికి చాలామంది అభిమానులు మేము తెలియకపోవచ్చు మమ్మల్ని ఆ దగ్గరికి తీసుకెళ్లే అటువంటి వ్యక్తి ఈ రమణ స్వామినాయుడు గారు అండి ఈ ప్రయత్నంలో ఎప్పుడైనా మీరు మీ అభిమాన హీరోని కలిసేందుకు ఏమైనా వేయ ప్రయాసాలు పడ్డారా కష్టపడ్డారా అంటే నా నా హీరోని నేను కలవగలనా లేదని ఒక బాధ కానీ భయం కానీ మీరు ఎప్పుడైనా కలిగిందా ఫస్ట్లో చిరంజీవి గారితో ఫోటో అయిన ఒక ఆశ అండి ఇప్పటికీ చాలామందికి ఆశ ఉంది ఆ మార్గం ఏంటంటే ఈ సేవా కార్యక్రమం చేయడం వల్ల నేను అక్కడ తెలియగలగా రాజా చిరంజీవి ఫండి అని తెలియగలమంటే ఎప్పుడు ప్రయాసపడలేదండి మాకు అంత ఒక వారధిలా ఉన్నారండి అభిమానులు ఈ రాష్ట్రంలో ఏ అభిమానికి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా చూసుకునే వ్యక్తి రమణం స్వామిని గారు అండి చిరంజీవి గారికి అంటే కొన్ని కోట్ల మంది అభిమానులు కానీ చేసే కార్యక్రమాలు గుర్తింపునిచ్చి స్వామిని గారు అనే వ్యక్తి నిత్యం ఎలా చేయాలి ఏంటి చేయాలి అనే టచ్లో ఉండి ఈ కార్యక్రమాలు చేయాలంటే చిరంజీవి గారి దగ్గరికి ఆయనే తీసుకెళ్లి పరిచయం చేసి అలాగే మన లేటెస్ట్కి కూడా కరోనా టైంలో రెండు సెంటర్లు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లు పెడితే రాజా శ్రీకాకుళం జిల్లా రెండు సెంటర్లు ఇచ్చారండి ఫస్ట్ రాజా తర్వాత నర్సన్పేట ఆక్సిజన్ బ్యాంక్ అండి చిరంజీవి గారు ఆక్సిజన్ బ్యాంక్ పెట్టినప్పుడు స్వామినాడు గారు నువ్వు చేయాలి అని చెప్పి అంటే చేస్తాను సార్ అని చెప్పి మా ఆంధ్ర సహకారంతో తొంభై మంది వరకు ఆక్సిజన్ అందజేసి చిరంజీవి గారు పిలిపించి బ్లడ్ బ్యాంకులో ఫోటో తీసుకుని భోజనం పెట్టించి చక్కగా మోతిచ్చి మాట్లాడించారండి అప్పుడే చెప్పాను టీ టీస్టార్ సార్ ముప్పై ఏళ్ళుగా అంటే పిచ్చి ఈ సేవా మాకు ప్రోత్సహించింది స్వామినాయుడు గారు సార్ ఎన్నో వడదొడుకులు ఎదుర్కొన్నారు సినిమాల పరంగా రాజకీయాల పరంగా ఏదైనా ఆయన చూసుకుంటున్నారండి ఈ ముప్పై ఏళ్ళు మీ అభిమానం ఒక చరిత్ర అయినా చెప్పుకోవచ్చు ముప్పై ఏళ్ళు అంటే చిన్న విషయం కాదు ఈ ముప్పై ఏళ్ళలోని మీరు కుటుంబాన్ని అటు అభిమానాన్ని బ్యాలెన్స్గా చూసారా లేకపోతే ఎక్కువ సమయం మీ అభిమాన హీరో కోసమే కేటాయించారా కుటుంబంలో ఎవరు అటు చెప్పేవారు కాదు సార్ మా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చిరంజీవి గారికి ఈరోజు చిరంజీవి గారు స్వామి గారికి ఫోన్ చేసిరంటే షాప్ కట్టేసి బ్యాగ్ వీడు బ్యాగ్ సర్దిస్తే ఒటికెళ్ళిపోయిందండి ఈ రోజుకి కూడా మొన్న క్యాంప్ వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఎందుకు చిరంజీవి అని పచ్చి పడి చచ్చిపోతావు తిరుగుతావు ఎందుకు అని చెప్పాలో అనే సందర్భం లేని మా పిల్లలు ఇంకా ప్రోత్సాహం ఎక్కువండి ఈవిడైతే ఇటు అనేది కాదు ఆ చిరంజీవి గారి దగ్గరికి వెళ్తావా చిరంజీవి గారికి వెళ్తావా సరే అయితే వెళ్ళు ఎన్నోసార్లు అలాగనమాట ఉదయం చెప్తే సాయంత్రం రిజర్వేషన్ లేకుండా వెళ్ళిన టైం కూడా బోల్డౌన్నాయి టైం టైంలో ఏదైనా ఒక పిలిపి వచ్చిందంటే వెళ్ళిపోవడమే అలాగే నాగబాబు గారు కూడా మాకు ప్రోత్సహించారు చరణ్ బాబు కూడా ఎప్పుడు కూడా వీళ్ళందరికీ వారదలుగా ఉంటే స్వామినాడు గారు అనే వ్యక్తి అభిమాని కష్టంలో ఉన్నాడంటే ఆయన ఫస్ట్ ఇప్పుడు ఈ ఈ వివాహ పత్రిక ఏదైతే ఉందో ఈ వివాహ పత్రిక ఎవరికి ఇవ్వడానికి వెళ్ళారు ఎవరి చేతుల మీదుగా చిరంజీవి గారికి మీరు అందజేశారు ఇచ్చినప్పుడు అసలు ఆయన మీతో చెప్పిన మాటలు ఏమిటి లేదండి ఫస్ట్ కార్డు వైజాగ్లో తయారు చేయించాను ఏదైనా మా ఇంట్లో శుభకార్యం అయితే ఫస్ట్ కార్డు చిరంజీవి గారు చేతుల మీద జరగడం ఒక ఆశ ఎప్పుడు ఆ పెద్ద అమ్మాయి పెళ్ళికి కార్డుకి స్వామినాడు గారు కరోనా ఉంది బాసు వద్దంటున్నారు నెక్స్ట్ టైం ఇప్పుడు చూద్దాం కార్డు పంపించండి బ్లడ్ బ్యాంక్ పంపించండి ఈసారి అలాగైనా సరే చిరంజీవి గారు కార్డు ఇవ్వాలని ఆలోచనతో ఆ ఫ్రెండ్ చేసి ఫస్ట్ కార్డు ఆయన చేతుల మీద అని చెప్పి ఎవరికి కూడా పంచలేదండి కార్డులు దగ్గర కార్డు పెట్టి ఆ కార్డు పెట్టిన బ్లడ్ బ్యాంక్ వెళ్ళిపోయామండి ఫస్ట్ కార్డు బాస్కి ఇచ్చానండి ఇచ్చితే ఆ సందర్భం ఆనందం నూటంటి మాట రాలేదు మరి అంతా అంటే మరి అసలు ఆ పది నిమిషాలు మై అండి నా కార్డు మొదటి కార్డు ఈ కార్డు చూసి సార్ పాప పెళ్ళికి లక్ష రూపాయలు ఇచ్చిన బా అవును కదా నేను సన్నిసి భుజం మీద కొట్టి మా పాప నుంచి కాలు దండం పెట్టి ఈవిడికో దూరంగా ఉంటారు రా అమ్మ పక్క రామ్మ ఫోటో తీసుకో రండి అని చెప్పేసి అంత అంటే మీరు ఆ మొఖంలో ఫీలింగ్ చూసి ఉంటారండి ఎంత ఆప్యా ఒక ఇంట్లో మనిషిలాగా మరి అక్కడి నుంచి నాకు నూటంటి మాట రాలేదు అంత సెలబ్రిటీ అన్ని వేల మంది ఇంటి ధర ఉన్నా సరే ఒక అభిమానంతో ఒక ఐదు నిమిషాలు టైల్స్ ప్లాంట్ చేశారని మరి జీవితంలో మర్చిపోవాలని సంఘటన అని ఇలాగే చిరంజీవి గారిని కలిసినప్పుడు వాళ్ళు అన్నారు అంటే కోవిడ్ సమయంలో మీ మొదటి కుమార్తె వివాహం జరిగినప్పుడు ఆయన రాలేని సిచ్యువేషన్ అది ఎందుకంటే ఎవరు కూడా ప్రయాణాలు చేసుకునే సందర్భం కాదు కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లోని ఆయన ఏమైనా వస్తానని చెప్పారా లేకపోతే ఇంకేమైనా మీకు భరోసా ఇచ్చారా భరోసా అంటే చూశారు కాటు చూశారు వెరీ గుడ్ అని స్వామినాయుడు గారిని పిలిచి చెప్పారు కార్డు ఉంచని చెప్పేసి ఆయన చూసి అన్ని చూసి కార్డు పట్టి పియ్య పట్టుకున్నారు వస్తే ఈ జీవితానికి ఇది చాలు నాకు అంటే కార్డు ఇస్తే మాకు చాలు అనుకున్న కార్డు ఇచ్చిన సంతోషం అండి మా లాంటి మధ్యతర కుటుంబాన్ని ఒక అభిమానులుగా గుర్తించి రాజా చిరంజీవిని చేస్తున్న కార్యక్రమాలు గుర్తించి ఒక మెయిన్ లీడర్గా ఎప్పుడు వెళ్తుంటాను కాబట్టి మా వాళ్ళందరూ కలిసినా కలకపోయినా ఎప్పుడు పిలిచి తెలిపోతుంటాను కాబట్టి ఆ సందర్భంలో నాకు చూసి స్వామినాడు గారు తీసుకెళ్లి పరిచయం చేస్తే అది చాలు అండి చిరంజీవి గారు వచ్చారంటే పెద్ద పెద్ద ఆయన ఆయన పెద్ద రావట్లేదు ఆయన బ్లెస్సింగ్స్ మా పిల్లల మీద మా మీద మా అభిమానుల మీద ఉంటే చాలు సార్ ఈ జన్మకి అది చాలు ఆయన ఆ మాత్రం గుర్తించారని నాకు ఇప్పుడే ఆనందం అసలు ఆగలేపోతుంది నిదర్ల్యాండ్ రోజులు గడిపాయి ఐదు రోజులు ఒకవేళ చిరంజీవి గారు వస్తానని ఏమైనా కబురు పెడితే మీరు ఇక్కడ ఏ ఏర్పాట్లు చేయదలుచుకున్నారు ఆయన కోసం ఫస్ట్ అన్నారండి మా స్వామినాయుడు గారు ఉన్నారండి ఆయన వస్తారని చెప్తే ఆయన తెలుస్తుంది ఆయన అలాగే వచ్చే ఏర్పాటు చేయమని మన చేతిలో అంత స్వామి నాయుడు గారు వస్తే ఆయన చేసేస్తారండి మా అభిమానులకు అంత వారుదేను చిరంజీవి గారు వస్తారు ఇంకా అంతకన్నా అండి అంటే మీ ఇంటి పెళ్ళికి మీరు చేసే ఏర్పాట్లు ఏమైనా ఉంటాయి అంటే మీ అభిమానాన్ని చాటేందుకు మీ మీ తరపున మీరు చేసే ఏర్పాట్లు ఏమైనా చేయదలుచుకున్నారా ఏముంటుందండి మేము అంత మధ్య తరపు అంత పెద్దది వస్తే మాకు అదే చాలు ఒక పది కోట్లు ఇచ్చినంత ఆనందంగా ఫీల్ అవుతాము జీవితంలో ఉండిపోతాం ఒక అభిమాని కూతురి పెళ్ళికి చిరంజీవి గారు వచ్చారండి పెద్ద సెలబ్రిటీలు పెళ్ళికి వెళ్తే అది వేరండి మా లాంటి అభిమానం వస్తే ఇంకా చాలామంది ఇంకా సంతోషపడతారు అనుకుంటాను మీ మనసులో మాట దీ అంత పెద్ద అయినా దీవిస్తే సరిపోతుందా మీ బిడ్డని లేకపోతే మీ ఇంట్లో ఒక్కసారైనా అడుగు పెట్టాలని మీ కోరిక దీవిస్తే సరిపోద్దండి ఇప్పుడు చిరంజీవి గారు దీవించిన మా స్వామి నాయుడి గారు దీవించినా ఒకటే ఎందుకంటే ఆయన ముప్పై ఏళ్ళగా మా అభిమానులందరినీ ఏకతాటిపై నడిపించి ఎక్కడ ఏ కష్టం ఉన్నా ఏ అభిమానం నష్టం జరిగినా చిరంజీవి గారి దగ్గర శేరవేసే వ్యక్తి స్వామి నాయుడు గారు అండి అందుకే స్వామి నాడు గారు వస్తే మాకు ఇంకా ధన్యం అయిపోతుంది పెద్ద అమ్మాయి పెళ్ళికి కూడా వచ్చారు చిరంజీవి గారు వస్తే ఇంకా మంచిదండి ఇంకా మంచిది అంతకన్నా ఇంకేముందండి ఇన్నాళ్ళ ఈ వీరాభిమానితో మీరు కాపురం చేశారు ఆయన అభిమానం అదే ఆ స్టార్ హీరో మీద ఉన్న ఆయనకు ఆ అభిమానం పిచ్చి ప్రేమ అనిపించిందా లేకపోతే మీకు ఇంకేం అనిపించింది పిచ్చి ప్రేమేనండి ఇంట్లో మనుషులైనా పట్టించుకోరు కానీ చిరంజీవి గారు అంటే అంత అభిమానం అతనికి అప్పటికి ఇప్పటికీ ఇప్పటికి బ్యాగ్ సర్ది అంటే సర్దిన వరకే నావాయం సర్ది చలిపోయి వచ్చి చూసుకొని అన్ని చూసిన తర్వాత పిల్లలు చూసుకుంటారు చిరంజీవి గారి తర్వాతే మేము మరి ఇంత ఇన్ని సంవత్సరాల కాపురంలోని చిరంజీవి గారు మీ కుటుంబంలోను ఒక అడ్డుగోడగా నిలిచారు ఈ రోజైనా నిలిచారండి నిల్లేదని ఎందుకు అనుకోలేదు నిలబట్టి అలాగే వెళ్ళేసి అభిమానం చూపిస్తున్నారు అతను ఆ అభిమానం వండబట్టి గబ్బుకుని హైదరాబాద్ అనేసరికి మాకు ఆదుకుంటున్నారు వెళ్ళేసరికి స్వామి ఆయనకంటే ముందు మీరే బ్యాగ్ సర్దిస్తున్నారని ఆయన చెప్తున్నారు మేము బ్యాగ్ సర్దుతున్నాం సర్దినా సరే మరి వెళ్ళి చూసుకొని వచ్చేసిన తర్వాత అయినా మమ్మల్ని ఆయన పట్టించుకోవాలి కదా అని మేము అడుగుతున్నాం చిరంజీవి తర్వాత అని మీరు మీ తర్వాత మీ తర్వాత అతను కాదు అన్నారు అనేసి ఎప్పుడెళ్ళు బ్యాగ్ సర్దడం మా బాధ్యత ఇంత అభిమానం ఉండి ఇంత పిచ్చి ప్రేమ ఉండి కూడా పిల్లల్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి మంచి చదువులు చదివించి ఆ అభిమానాన్ని ఒకవైపు చాటుకున్నారు అలాగే కుటుంబ బాధ్యతలను కూడా పూర్తి స్థాయిలో ఆయన నెరవేర్చారని మీకు అనిపిస్తుందా అనిపిస్తుందండి మెయిన్ కారణం ఏంటంటే స్వామినాయుడు గారు అక్కడికి వెళ్ళామంటే మమ్మల్ని ఎంత అభిమానం ఇస్తారో తెలియదండి అతని తర్వాతే చిరంజీవి గారు తీసుకెళ్తారు ఇతను ఉన్నారు మాకు దన్ను పర్వాలేదు మేము వెళ్ళిపోతామని మాకు ధైర్యం అండి స్వామినాయుడు గారిని ఎక్కడికి వచ్చినా పెళ్ళికి వచ్చినా ఏ పెళ్ళిలోనే ఏ పనెక్షన్లోనే అతను కలుస్తాం ఎక్కువ చూసుకుంటే కనుక ఈ ఊరిలో చూస్తే అందరూ చిరంజీవి గారికి వీరాభిమానులే అటువంటి చిరంజీవి గారికి పద్మ విభూషణ్ పురస్కరించడం అది అసలు ఆ అభిమానుల్లోనే ఏ విధంగా ఉందో కూడా ఇంకో అభిమానం అంతా ఉన్నారో ఆయన మాటలో తెలుసుకుందాం అయ్యా మీ పేరేం పేరు శ్రీనివాసరావు అవి చిరంజీవి గారికి పద్మ విభూషణ్తో ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం సత్కరించుకోవడం వల్ల అసలు మీ అభిమానులు ఏ విధమైన ఆ ఫీల్ చాలా ఆనందంగా ఉందండి చిరంజీవి గారికి పద్మభూషణ వచ్చినప్పుడు ఎంత ఆనందపడ్డము అంతకన్నా ఎక్కువ ఆనందం ఈ పద్మ విభూషణ్ వచ్చాక ఆ మెయిన్ చిరంజీవి గారు ఆ సేవా కార్యక్రమాలకి మేము ఎక్కువ కనెక్ట్ అయ్యాము అది ఆయన బాటలోనే నడిచి పది మందికి సాయం చేయాలని పది మందికి ఇచ్చేయాలని చెప్పేసి అది చేయడం జరుగుతుంది అది ఆయన కార్యక్రమాలు ఎంతో మనసుకి హద్దుకుంటాయి అభిమానులు అయినా ఎంత చిన్న అభిమానులైనా సరే చేరదీసి చాలా దీనిగా ఆయన చూస్తారు అది అది చాలా నచ్చింది నాకు నా అయితే ఆ అభిమానాన్ని గుండెంతా నిండిపోయి ఉంది అన్నమాట అభిమానం ఈ పెళ్లి కార్డు చూస్తే ప్రతి ఒక్కరు చేతిలోనే పట్టుకుని తిరుగుతున్నారు మీ మీరు కానీ ఊరిలో కానీ అసలు ఏంటి పెళ్లి కార్డు వెనకదల కథ ఏంటి కార్డు ఇచ్చేటప్పుడు మీరు కూడా వెళ్ళడం జరిగింది నేను ఆ టైంలో ఐదు రూపాయలు ఉన్నాను కానీ వెళ్ళలేకపోయాను నేను చాలా బాధ పడ్డాను వెళ్ళలేక ఈ ఈ కార్డు ఇవ్వడానికి పట్టుకోవడం తిరగడానికి కారణం ఏంటంటే చిరంజీవి గారు ఫస్ట్ కార్డు ఆయన తీసుకున్న తర్వాత అభిమానులకి ఈయన పంచడము ఆ కార్డు ఆయన చిరంజీవి గారు మా మన కార్డు పట్టుకొని అభిమానులకి ఎంత ప్రోత్సహించో చేశారా అని చెప్పేసి ఎంతో ఆనందంతో కార్డు చూసి సంతోషం కలుగుతుంది కొండలరావు గారి మాటల్లో విన్నట్టయితే కనుక ఆయన ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉన్నా సరే నా బిడ్డను దీవిస్తే చాలు అంటున్నారు కానీ అభిమానులుగా మీరేమనుకుంటున్నారు సార్ ఆ విషయంలో అంత అంత పెద్ద అయినా వస్తే మంచిదే ఇంకా దేవుడు దిగి వచ్చినట్టే మాకైతే మా అభిమానంకి ఆయన ఆశీస్సులు ఇలాగ ఉంటాయి ఉంటాయి ఉంచుతారు ఇంకా ఆయన వచ్చారంటే మరి ఆనంద గద్దులు లేవు ఇంకా ఆనంద గద్దులు లేవు మరి ఏం చెప్పలో నోటంటే మాట ఇప్పుడే రావట్లేదు మా ఆయన వచ్చారండి ఇంక అంతకన్నా మరి ఇంకా ఇది సంతోషం అంతకన్నా సంతోషం ఇంకా ఉండదు అన్నమాట ఇంకో ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు వారి మాటలు కూడా తెలుసుకుందాం అసలు వీరందరిలో కూడా చిరంజీవి గారు వస్తే బాగుండనైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది కానీ అంత పెద్ద వ్యక్తి విభూషణ్ గ్రహీత ఆయనకు ఉండాల్సిన బిజీ షెడ్యూల్ ఆయనకు ఉంటుంది సో ఆయన రాలేకపోయినా సరే మేము బాధపడడం కానీ వస్తే మాత్రం అది మాత్రం మాకు చాలా అదృష్టంగానే భావిస్తానైతే చెప్పడం జరుగుతుంది అది ఇంకో అభిమాను కూడా ఉన్నారు మీ పేరు ఏంటండి జనార్దన్ సార్ మీరు అసలు ఫ్యాన్స్ అసోసియేషన్లో ఏమైనా మెంబరా లేకపోతే కామన్గా అభిమాన అభిమానం అండి ప్రెసిడెంట్గా ఇప్పుడు ఉన్నానండి ప్రెజెంట్ గతంలో మాకు చంద్రశేఖర్ అనే వ్యక్తి ఉండేవారు మంచి యాక్టివ్ పర్సను ఆయన కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల ఈ కొండలరావు గారు జనార్దన్ కూడా మొదటి నుండి కూడా సేవా కార్యక్రమాలు ఏ ఒక్క కార్యక్రమానికి కానీ జనార్దన్ కూడా యాక్టివ్గా ఉంటాడు జనార్దన్ ప్రెసిడెంట్గా చేద్దామని అంటే నేను ప్రెసిడెంట్గా ప్రెజెంట్ అయితే ఉన్నాను సార్ ఇప్పుడు కొండలరావు గారి మాటల్లో కానీ లేదా ఆయన మాటల్లో కానీ పద్మ విభూషణ్ గ్రహిత చిరంజీవి గారు పెళ్లికి రాలేకపోయినా దీవిస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారు కానీ మీ మనసులో మాట స్పష్టంగా మీరు చెప్పండి రావాలని హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నారా అసలు ఎవరైనా అది కొండలరావు గారు అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎందుకంటే మరి మా అన్నయ్య గారు చిరంజీవి గారు అయినటువంటి ఆయనకి స్టేట్ మొత్తమే కాదు నా ఐదారు రాష్ట్రాల్లో కూడా ఆయన అభిమానులు భా భారీగా ఉన్నారు ఆయనకున్న షెడ్యూల్ వేరేగా ఉంటాయండి ఆయన వస్తే నిజంగా ఒక అభిమానులుగా మేమే కాదు ఇప్పుడు మేము ప్రజెంట్ విజయనగరం జిల్లాలో ఉన్నాం జిల్లా మొత్తం వైజాగ్ నుండి కూడా ఆనందపడతారండి రాజాలో మరైతే పండుగ వాతావరణం వస్తుందండి ఆయన వస్తే సంతోషమే కానీ ఆయన రావాలని ప్రత్యేకించి మాకు ప్రత్యేకించి కోరికైతే పెట్టుకోమండి ఎందుకంటే మా అన్నయ్య కోసం మాకు తెలుసు ఆయన ఎక్కడున్నా ఆ పాపకే ఆశీస్సులు ఉంటాయి ఆ కుటుంబం మీద ఆయన ఆశీస్సులు ఉంటాయి మేము అది చాలు అనుకుంటున్నాం సార్ చూసుకున్నట్లయితే కనుక రావాలని ఒక ఆకాంక్ష ఉన్నప్పటికి కూడాను ఆయనకున్న షెడ్యూల్ వల్ల ఆయన రాలేకపోవచ్చు అయితే ఆయన మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అయితే అభిమానులు అసలు చేయదలుచుకోలేదు ఎందుకంటే కనుక ఆయన ఎందరో అభిమానులకి ఒక స్టార్డమ్ ఉన్నటువంటి హీరో అందులోని పద్మవిభూషణ్ గ్రహీత అంతటి వ్యక్తి ఒక చిన్న కార్యక్రమం అని అయితే అనుకోరు కానీ ఆయనకు ఆ కొద్దిపాటి సమయం కూడా లభించకపోవడం వల్ల అభిమానుల ఇంట్లో జరిగేటువంటి ఆ పండగలకి ఆ మంచి శుభకార్యాలకి ఆయన అటెండ్ అవ్వలేకపోవడం వారికి ఎంత మనసు బాధించినప్పటికీ వీరికి మాత్రం ఆయన ఎక్కడున్నా సరే ఈ ఇంట్లో పండుగలో మాత్రం ఆయన భాగస్వాములు అవుతారని ఖచ్చితంగా ఆయన అక్కడి నుంచి దీవిస్తారు అనేది మాత్రం వీరందరూ ఆశిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడాను ఆ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా వీరి ద్వితీయ పుత్రిక వివాహ ఆహ్వాన పత్రిక అందుకున్నటువంటి చిరంజీవి గారు తమ ద్వితీయ పుత్రిక వివాహానికి గనుక వచ్చినట్లయితే మాత్రం మా ధన్ మా జన్మ ధన్యమైపోతుందని మాత్రం కొండలరావు అలాగే అభిమానులందరూ కూడా రాజావ్ నుంచి స్పష్టం చేస్తున్నారు రాజావ్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్ శ్రీకాకుళం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది